ఎక్కడికి వచ్చి నిలబడండి, లెడ్జ్ ఉంది, ఆ ప్లకార్డ్స్ అన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి. ప్లకార్డ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి అమ్మా. చక్కగా వచ్చి ఇక్కడ నిలబడండి అందరూ, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి, అదే విధంగా ఏఎస్పీ గారికి, అందరికి వెల్కమ్ చెప్తున్నాము సార్. దయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ హౌసెస్ అందరు కూడా పైకి రండి. వేదిక అడిషనల్ ఎస్పీ గారికి చెప్పాను సార్, వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నా. డిస్ట్రిక్ట్ హౌసెస్ అందరు తీసుకుంటారు, మా స్టాఫ్ తీసుకుంటారు, ప్రకాష్ అన్ని ఇచ్చేయండి. పిల్లలందరూ నిలబడాల్సిందిగా కోరుచున్నా. మా ఐసీఎస్ సిబ్బంది, సఖీ సిబ్బంది, అదేవిధంగా ఐసీపీఎస్ సిబ్బంది అంతా పక్కకు రండి. పిల్లలందరినీ కూడా ముందుకొచ్చి ఇంకా ఉన్నారా? వస్తూ ఉన్నారు సార్. మరి మేము ఇంత కష్టపడి ఇంత పెద్ద ర్యాలీ తీసినందుకు మరి చాలా మంది కూడా మార్పు కోరుతున్నాం. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పిల్లలందరూ కూడా చాలా మంది పిల్లలు జీవితాన్ని కోల్పోతున్నారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ విధంగా, అంటే వాళ్ళు తెలుసు వాళ్ళు ఇట్లా ఎలా ఉంటారు అనేది, వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరితో మాట్లాడరు, వాళ్ళొక్కళ్ళే రూమ్ లో కూర్చుంటారు, సైలెంట్ గా ఉంటారు. తర్వాత ఏది చెప్పినా సరే వారికి కోపం వస్తుంది, ఇతరుల మీద ఆవేశం వస్తుంది, ఇలాంటి అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళని, వాళ్ళు ఎవరైనా వర్తమానులు కాన్స్ అయిన పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మాకు ఒక్కసారి వారి గురించి చెప్పినట్టయితే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వారికి కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ కాలేజీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, మీ సీనియర్స్ కానీ ఇలాంటి తెలియజేసినా సరే 1098 అనే దానికి ఫోన్కి మీరు చేసినా సరే, బయలు చేసినా సరే, మీ యొక్క చెప్పిన వారి పేరు కానీ లేదా మీ యొక్క చుట్టుపక్కల ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అని తెలిసినా కానీ మీరు మాకు తెలియజేయాలి. ఓకే, గౌరవనీయులు, అడిషనల్ ఎస్పీ గారు, సభా అధ్యక్షత వహిస్తున్న పీడబ్ల్యూ గారు, డిఎంహెచ్ఓ గారు, అందరు జిల్లా అధికారులు, ఈరోజు వివిధ కాలేజెస్ నుండి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, దిస్ ఈస్ ది మెయిన్ టార్గెట్ గ్రూప్ ఫర్ దిస్, పర్టికులర్లీ దిస్ డ్రగ్ అడిక్షన్. మీకున్న ఈ ఏజ్ లో మీకున్నటువంటి తెలియని తనం వల్ల ఎవరన్నా వచ్చి మభ్యపెట్టి, ముఖ్యంగా కాలేజెస్ పిల్లలు చాలా మంది ఈ డ్రగ్ అడిక్షన్ కి గురవుతున్న విషయం మనందరం కూడా ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం. జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్లి దీనివల్ల జరిగే అనర్థాలు, ప్రభుత్వం నుండి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాం అనేది మీకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో, ముఖ్యంగా
ఈ డ్రగ్ ఎడిక్షన్ అనేది సమాజంలో ఏ రకంగా అనేక రకాలైనటువంటి ఆయా సమాజాల్లో ఏ రకంగా మార్పు వస్తుంది అనేది మనం చాలా నేషనల్ కంట్రీస్లో కానీ ఈవెన్ పెద్ద పెద్ద మల్టీ నేషనల్ సిటీస్లో కానీ అదేవిధంగా మన హైదరాబాద్ టౌన్లో కానీ మనం చూస్తున్నాం. అది నెమ్మది నెమ్మదిగా జిల్లాలకి మండల స్థాయిలో కూడా వ్యాపించడం చాలా ఆందోళనకరమైన విషయం. సో ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్, క్రిమినల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, లోయర్ ఎడ్యుకేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి పీడబ్ల్యూఓ ఆధ్వర్యంలో అనేక ర్యాలీలు నిర్వహించడం ద్వారా, అనేక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా, ముఖ్యంగా కాలేజెస్లో ఎక్కడికక్కడ యాంటీ డ్రగ్ ఎడిక్షన్ కమిటీస్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గ సహచరులతో కూర్చొని ఒక యాంటీ డ్రగ్ ఎడిక్షన్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రత్యేకంగా ఒక టీంని స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఏ రకమైనటువంటి స్మాల్ సిగ్నల్ కానీ స్మెల్ కానీ వచ్చినా దాన్ని వెనక ఎవరు ఉన్నారనేది పసిగట్టి ఎంత ద్వారానైనా శిక్షించమని స్పష్టమైనటువంటి ఆదేశాలు గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో 3 మీటింగులు పెట్టాము. ప్రతి మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏ రకంగా బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలనేది కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందులో భాగంగా ముందుగా ప్రజల్లో, విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో, డాక్టర్ల్లో, పోలీసులో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని వర్గాల్లో మంచి అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందుగా జిల్లా స్థాయిలో, తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో ఇటువంటి ర్యాలీలు నిర్వహించాలని, తర్వాత అగైన్ మళ్ళా మరింత ముందుకు వెళ్ళి క్లబ్స్ ఏర్పాటు చేసి మెడికల్ ఆఫీసర్స్ జనరల్గా సీజీ వచ్చినా కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇటువంటి ట్రేసెస్ ఆఫ్ ఇవి ఎక్కడలో వచ్చినా వెంటనే కన్సర్న్ పోలీస్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ చెప్పమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశాలు కానీ, ఏఎన్ఎంస్ కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దీని మీద జాగ్రత్తగా ఒక నిఘా వేసి ఉంచాలని చెప్పడం జరిగింది. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగూ వాళ్ళకి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా జిల్లాలో త్రిముఖ వ్యూహంతో ముఖ్యంగా మనది బోర్డర్ జిల్లా అయి ఉండడం వల్ల మరింత జాగ్రత్తగా మేము అహర్నిశలు దీని మీద జిల్లా అధికారులందరూ పనిచేస్తున్నాం. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా వారి యొక్క స్నేహితులతో ఈ డ్రగ్ అబ్యూస్ గురించి ఏ రకంగా సమాజంలో ఇది ఒక వికృతంగా రాజ్యమేలుతున్నది చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన డిడబ్ల్యూఓ గారికి, డిఓ గారికి, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా దీనికి ఎంతో కృషి చేస్తూ అహర్నిశలు వారి యొక్క సిబ్బందిని ఇంతలో ఏర్పాటు చేసిన మన జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి గారు ఈరోజు ఇతరత్ర కార్యక్రమాల మీద వారు క్యాంప్లో ఉండడం వల్ల రాలేకపోయారు, కానీ వారి యొక్క టోటల్ సిబ్బందిని ఈరోజు ఇక్కడికి పంపించి ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడమే కాకుండా ఒకవైపు రెగ్యులేటరీ వర్క్ చేయడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకంగా రాహుల్ గారికి, అలాగే మన అడిషనల్ ఎస్పీ గారికి, వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తూ ఈ ప్రోగ్రాంని జిల్లాలో అందరూ ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రతిజ్ఞ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ మన అడిషనల్ ఎస్పీ గారిని ఈ ప్రతిజ్ఞ చదవలసిందిగా కోరుతూ అందరూ నిలబడి ఈ ప్రతిజ్ఞతో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం
డ్రగ్ అడిక్షన్ మీద పరివర్తన గురించి కార్యక్రమం చేపట్టాం. దీనికి మనం ఒక ఓత్ తీసుకుందాం. ఇప్పుడు ఓత్ చదువుతూనే వినండి. చెప్పండి, మీరు కూడా చెప్పండి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై అవగాహన ర్యాలీ ప్రతిజ్ఞ. ఈరోజు మనం నాశా ముక్త భారత్ అభియాన్ కింద మన సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనల్ని మాదక ద్రవ్యాల రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేయడానికి ఐక్యంగా ఉన్నాము. ఎందుకంటే మార్పు మన నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చడానికి కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. తద్వారా భారతదేశ అభ్యున్నతికి సహకరించగలమని మరియు భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు నా శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎన్నో పనులు ఉన్నా సరే మరి అంత బిజీగా ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ మా సిబ్బంది మొత్తం కూడా, అదేవిధంగా మేడం శారదా మేడం గారు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శారదా మేడం గారు అందరికీ నా డిఓ గారికి డిఐఓ గారికి మరి పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తమైనది. అదేవిధంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా కృష్ణా కృష్ణా మైక్ ఆఫ్ చేయండి. ఈరోజు యాంటీ డ్రగ్ అడిక్షన్ ర్యాలీని ఎత్తున జిల్లాలో అన్ని శాఖలు అన్ని విద్యా సంస్థల ఆధ్వర్యంలో అనేక మంది ఎన్జిఓల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వేలాది మంది పిల్లలు కానీ పౌరులు కానీ పాల్గొనేందుకు ముందుగా వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఇది ఒక ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది సమాజంలో ఏ రకమైనటువంటి చెడు ఫలితాలను ఇస్తుంది, సమాజంలో ఎంత దీనివల్ల అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏ రకంగా వస్తున్నాయి అనేది ప్రతిరోజు మనం టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం. మరి దీన్ని ప్రభుత్వం నిస్సంకోచంగా దీని మీద దీన్ని అరికట్టాలని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్కి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈరోజు ముందు జిల్లాలో జిల్లా స్థాయిలో ర్యాలీ తీసి నెమ్మదిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నియోజకవర్గ స్థాయికి మండల స్థాయికి ఈవెన్ గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో కూడా యాంటీ డ్రగ్ అడిక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులకి అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో 865 క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వైద్య శాఖ ద్వారా కూడా వాళ్ళని కూడా అప్రమత్తం చేసి ఇటువంటి కేసులు ఎక్కడైనా కనబడితే వెంటనే మా దృష్టికి తీసుకురామని చెప్పడం జరిగింది. మరి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా చాలా ఓనప్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు జిల్లా అధికారులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు వాసవి క్లబ్ కానీ
అలాగే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇటువంటి ఎన్జిఓస్ని కూడా ఈ ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ చేయడానికి కూడా నేను యాక్షన్ తీసుకున్నాను. అంటే ఎట్లా డిరెక్ట్ అవుతుంది కొన్ని చోట్ల, మీరు ఏ విధంగా దాని మీద నియంత్రణకు చర్యలు తీసుకుంటారు అనేది చెప్పండి సార్. ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఈ మాదక ద్రవ్యాలను వాడటం వల్ల జరిగే అనర్థాలు తెలియజేయడం కోసం అట్లాంటి ఎట్టి పరిస్థితులు వాడద్దని మన ఇప్పుడు అందరికీ ర్యాలీ తీసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క మాదక ద్రవ్యాలు ప్లస్ ఈ మధ్య బాగానే మేము గవర్నమెంట్ చాలా ప్రతిజ్ఞ తీసుకుని అందరినీ కూడా కఠినంగా శిక్షించగా ఎన్డీపీఎస్ శాఖ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 10 కేసులు దాకా పెట్టడం జరిగింది. అటు వారిపై శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. ఒకసారికి ఈ కేసులు ఇరుక్కుంటే మళ్ళీ దానిలో బెయిల్ దొరకడం చాలా కష్టం. తర్వాత ఫర్దర్గా భవిష్యత్తు కూడా జీరో అవడానికి ఛాన్స్ ఉంది. ఈ మాదక ద్రవ్యాల మత్తుకు అలవాటు పడి వాళ్ళు చేసే పనికి వాళ్ళకి అర్థం కాక వేరే క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంది. కనుక దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తర్వాత యూత్ పక్కదారి పట్టకుండా వాళ్ళకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఆలోచన చేసుకోవాలని తప్పితే టెంపరీ సుఖాల కోసం పోయి ఈ ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.